హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే సిఎంఆర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆ డాక్యుమెంట్స్ను విడుదల చేయడం, ఏ డాక్యుమెంట్స్ కావాలని, అంటే తెలంగాణలో మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి, ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చెప్పటం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించి మీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎక్కడ అప్లై చేయాలని పూర్తిగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుందనమాట. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ మీకు ఒకవేళ రాకపోతే ఏం చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తానమాట. ఇప్పుడు ఫస్ట్ మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు అర్హులు అంటే, మనం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అంటే పూర్ అంటే పేదవారు ఎవరైనా నుండి వాళ్ళ దగ్గర ఏదైనా హాస్పిటల్కి వెళితే వారి దగ్గర డబ్బులు ఉండి అప్పుడు పెట్టుకొని తర్వాత ఆ డబ్బులు కావాలనుకున్న వాళ్ళు సీఎం సహాయ నిధికి అనేది వెళ్తారనమాట. అక్కడ వెళ్తే వాళ్ళు పేదవారని గుర్తించిన ప్రభుత్వం దాంట్లో 50% మాత్రమే మీకు ఇచ్చిన హాస్పిటల్ బిల్లులతో సహా 50-50% మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు అనేది మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. దానికోసం ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇక్కడ చూడండి, సీఎంఆర్ఎఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఇవి అనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏమని ఏ డాక్యుమెంట్స్ మీకు అడిగారంటే, ఇక్కడ చూడండి హాస్పిటల్ సంబంధించిన పత్రాలు అనమాట. హాస్పిటల్కు సంబంధించిన పత్రాలు, అత్యవసర పత్రాలు, ముఖ్యమైన పత్రాలు, డిశ్చార్జ్ పడతా లేదా డెత్ సర్టిఫికెట్, హాస్పిటల్ ఐపీ ఓపీ బిల్లులు అనమాట. ఇక్కడ చూడండి, అదేవిధంగా ఇక్కడ ఐపీ ఫైనల్ బిల్స్ పత్రాలు అనమాట. అదేవిధంగా హాస్పిటల్ పరిశీలన పత్రాలు, మెడికల్ బిల్స్ పేపర్స్ అనమాట, ల్యాబ్కు సంబంధించిన పత్రాలు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీగా ఉండాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, పేషెంట్కు సంబంధించిన పత్రాలు అనమాట. పేషెంట్కు సంబంధించిన ఏ పత్రాలు కావాలంటే, ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కావాలన్నమాట. ఈ హాస్పిటల్కు సంబంధించిన పత్రాలు మనకు కంపల్సరీగా ప్రతి ఒక్కటి ఒరిజినల్ అయి ఉండాలన్నమాట. ఒరిజినల్ అయి ఉండి ఈ ప్రతి దానిపైన మీ యొక్క డాక్టర్ సిగ్నేచర్ అనేది కంపల్సరీ, స్టాంపు డాక్టర్ సిగ్నేచర్ అయి ఉంటే మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు అర్హులన్నమాట. ఇవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీకు హాస్పిటల్ సంబంధించిన బిల్సులు లేదు, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని మీ దగ్గరలో ఒక ఎమ్మెల్యే వెళ్తే వాళ్ళు నిజమైన గుర్తించిన తర్వాత మనకు అనేది వాళ్ళని సిగ్నేచర్ చేసి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్కే భవన్ హైదరాబాద్లో ఉంది, అక్కడ అనేది మనకు ట్రాన్స్ఫర్ అనేది చేయటం అనేది జరుగుతుంది. అక్కడ వెరిఫికేషన్ అంతా పూర్తి చేస్తారనమాట, ఇది నిజమేనా కాదా అని వాళ్ళు హాస్పిటల్ లాగిన్ ఐడిలో అంటే వెరిఫై చేసుకుంటారు. అలా వెరిఫై చేసుకున్న తర్వాత మీకు అనేది డబ్బులు అనేది శాంక్షన్ అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు డబ్బులు ఇప్పుడు అప్లై చేసుకున్నారు కదా, అప్లై చేసుకున్న తర్వాత చాలా రోజులైంది డబ్బులు రాలేవన్నమాట. ఆ డబ్బులు రాకపోతే మీ అప్లికేషన్ ఎక్కడ ఉందనేది ఏ విధంగా తెలుసుకోవచ్చో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.